నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ దేశవ్యాప్తంగా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అధికారుల తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. కువైట్ దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించగా ఆ తనిఖీలకు సంబంధించిన సమాచారాన్ని ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది. అలాగే ఈ యొక్క తనిఖీల నేపథ్యంలో 44,178 ట్రాఫిక్ ఉల్లంఘనలు జారీ చేయగా 24 మంది మైనర్లు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ ఉంటే వారిని అదుపులోకి తీసుకున్నామని చెప్పి, అలాగే 407 వాహనాలు మరియు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పి, తనిఖీల ఫలితంగా 48 తీవ్రమైన ట్రాఫిక్ ఉల్లంఘనలు జారీ చేశామని చెప్పి, దొంగలించబడిన 70 వాహనాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పి, రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించినందుకు 10 మంది వ్యక్తులను అరెస్టు చేశామని చెప్పి, అలాగే విచారణ కోసం మరొక 17 మంది వ్యక్తులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. కువైట్ దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహించి ట్రాఫిక్ చట్టాలను ఉల్లంఘించిన వారిని, అలాగే కువైట్ లో రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన ప్రవాసులను అదుపులోకి తీసుకుంటూ ఉన్నారు. ఎవరైతే కానూన్ను ఉపయోగించుకోకుండా అకామా లేకుండా ఇంకా కువైట్ లో ఉన్నారో అటువంటి వారిపైన ప్రత్యేక నిఘా పెట్టి వారిని అదుపులోకి తీసుకుంటూ ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరి మీ యొక్క ప్రాంతాలలో తనిఖీలు జరుగుతూ ఉన్నాయా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.